गंगा रन गंगा धारणीलो जैतल एमएलए अलागे मंगल ग्राम सरपंच कुंचन नरेंद्र शारदा गारू आध्वर्यंलो टीआरएस पार्टी तरफ पार्टीलो जॉइन कावडं जरिगिंदि ई रोजु अलागे अलागे राष्ट्र मुख्यमंत्री गौरवनीय श्री कलकुंड चंद्रशेखर राव गारु संक्षेम पधकालु माकु नच्चि टीआरएस पार्टीलो जॉइन कावडं ई रोज जरिगिंदि अलागे नाकु मा अम्मकु आरोग्यं बागलेकपोते सीएम रिलीफ फंड नुंचि नाकु डब्बुलु कूडा वच्चायि तर्वात मा नान्नकु కంటి ఆపరేషన్ సార్ ఫ్రీగా ఆపరేషన్ చేశారు మా సిస్టర్ మా అక్క కూడా మొన్న నాకు రేషన్ కార్డు వచ్చింది అదే రోజు సార్ దగ్గర తీసుకుపోతే ఆపరేషన్ ఫ్రీ చేస్తామని మళ్ళీ సైన్ కూడా చేయడం జరిగింది అలాగే నేను ఆకర్షిస్తున్నాయి మీ అందరం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దళిత బంధు ఈరోజు మంగళ గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు అదే విధంగా సింగిల్ విండో చైర్మన్ గారు మరియు యువ నాయకులు మా రాంచంద్ర గౌడ్ గారు గంగాధర్ అజిత్ రావు శ్రీనివాస్ రమణ గారు వీరందరి నేతృత్వంలో మంగళ గ్రామానికి చెందిన 15 మంది యువకులు రైతులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా మీ అందరికి స్వాగతం సుస్వాగతం రవి శంకర్ అందరూ కూడా చాలా సంతోషం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్తున్న తరుణంలో మరి ప్రభుత్వం పార్టీ రెండు కూడా బలంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలో ముందటుంచుతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనందరం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం మంచిగా నడవాలంటే ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు మనల్ని బలహీనపరచకుండా చూడాలంటే పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యం. మరి ఇక్కడ బీర్పూర్ మండలంలోని నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా మన మంగళ అత్యంత మారుమూల గ్రామం. మరి మీరు చూసిన అప్పుడు క్రితం నాయకురాలు కవిత గారు ఉన్నప్పుడు ఆ 4.5 ఏళ్ళలోనే ఈ ప్రాంతం అంతా కూడా మండలం కొలువాయి తుంగూరు ఇక్కడ మంగళదానికి రావడం కట్టాపూరు ఇదంతా కూడా తిరిగి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అవసరాలు ఏంటి అని చూసి తర్వాత నేను గెలవడం అప్పుడు ఉన్న పరిస్థితులు కొద్ది ఓటుతోటి కవిత ఓడిపోవడం జరిగింది. మరి ఇవాళ చూస్తున్నాం గెలిచిన వాళ్ళు ఎటువైనా మనకు తెలుస్తలేదు. తెలంగాణ పట్ల మంచి ఈ విషయం ఒక తొందర చూడాలి. తెలంగాణ పట్ల కేంద్రం చిన్న సూపు చూపెట్టు సౌతి తల్లి లేకున్నారు. దానికి ఒక రెండే ఉదాహరణలు చెప్తే ఎక్కువ చెప్పలేదు. ఏడాది నర్థంకి వెళ్ళి మనం కింద మీద అవుతున్నాం కరోనాతోటి కింద మీద అవుతున్నాం. కరోనా టీకా తయారయ్యేది మన హైదరాబాద్ కానీ అన్నీ తీసుకపోయి అంతటా పంచుకుంటూ మనకు కూడా
ఇస్తున్నారు కానీ ఇప్పటికి కూడా మీరు మీ మంగళలో యువకులు ఉన్నారు లెక్కేయండి నూటికి 10 మంది కూడా ఇప్పటికి డబుల్ టీకా వాళ్ళు అంటే ఎవ్వ అందరం కూడా రిస్కులు ఉన్నారు టీకా వాడితేనే చెప్తారు బీమా రచన తక్కువ వస్తుంది టీకా వడ్డలో కూడా వస్తుంది బీమా రచన చాలా తక్కువ ఇదివరకు ఇన్ని రోజులాయే 7వ నెల దాటి 8వ నెలల వడ్డలు టీకాలు తయారై నూటికి 10 మందికి రెండు టీకాలు పట్టారు ఒక టీకా నూటికి 30 మందికి పట్టారు ఒక టీకా పడితే పడ్డట్టుగా లేదు 10 రోజులలో 5 లక్షల రూపాయలు వస్తాయి దేశంలో ఎక్కడ లేదు ఇట్లాంటి పథకాలు అందుకోసం మరి మన ముఖ్యమంత్రి గారిని మనం కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మరి మేము కూడా ఇక్కడ స్థానిక మండల నాయకులు అందరం కూడా మీకోసం ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటున్నాం చాలా మంది యువకులు ఉన్నారు మీ అందరూ కూడా తెలియజేస్తున్న ఈ సందర్భంలో మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మన పార్టీలకు వచ్చి అందరం కూడా వచ్చాడు మేమందరం ఉంటాం జరిపించమన్నారు నా ఫోన్ నెంబర్ మీరందరూ కూడా తీసుకోవాలి మా నలుగురు పిఎల్ నా ఒక్కరు కాదు జరగాలి మన కోసమే పెట్టిన ఎన్నడు ఎవరు కూడా అంతమంది పిఎల్ని పెట్టలేదు ఎందుకంటే మనకు మాజీతో శ్రీను తిరుపతి రవి అందరూ కూడా పెద్దోళ్ళే ఏదో చిన్నపిల్లలు కాదు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే నాను కూడా ఫోన్ వాట్సాప్ ఎక్కువ చూడ నేను మెసేజ్ చూస్తా కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడు మా నాయపాలు రమణ రామచరణ్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెడితే మీకు పనిచేసి పెడతాం మేము మీరు రేపు జయిత్యాలకైతే దవాఖాన పని ఉందా లేకపోతే బండి వాళ్ళని ఆపినరా లేదా నీ ట్రాక్టర్ ఏమైనా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే లేదా ఓసారి రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది ప్రాబ్లం మాకు చెప్తే మేము చేసి పెడతాం కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు మెసేజ్ పెట్టాం దాన్ని రోజు పొద్దుగాలని పెరుగుతుంది అవసరం ఉంటుంది మీకోసం మీరు పార్టీలో ఏరినందుకు ఇక్కడ మా పరిధిలో మేము అన్ని విధాలు అందుబాటులో ఉండి ఎట్లయితే ప్రభుత్వంకి వెళ్ళేమైనా పథకాలు వచ్చాయంటే తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు ఎన్నటువంటి చేసి పెడతాం అని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మరి ఇలాంటి ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాన్ని గుర్తించి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం పడ్డాడు మరి అట్లానే మరి కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ దొరకక మనుషులు చచ్చిపోయారు ఉత్త గాలి ఈ చెట్టిస్తుంది కానీ పానం మంచిగా లేనప్పుడు మాత్రం ఈ గాలి సరిపోదు డైరెక్ట్ ఒకటేది కావాలి గవి లేకపోయి పోనీ మరి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ ఉప్పు మనకు తెలియదు కాబట్టి ప్రపంచం అంతా తయారై ఉన్నది మన దేశంలో తయారు చేస్తూ 158 మెడికల్ కాలేజీలు ఇచ్చారు అయ్యా దేశంలో కానీ తెలంగాణకు ఒక్కటి ఇవ్వలే మన ముఖ్యమంత్రి గారు నువ్వు ఇవ్వకుండా మేము పెట్టుకుంటామని చెప్పి ఏడిస్తూ దాంట్లో జగిత్యాలకు ఇచ్చిండని చెప్పి మీ అందరికీ తెలియదు ఇవాళ పేపర్ చూడండి ఏడ చూసినా కనబడుతుంది ఛాలెంజ్ చేసి చెప్పిన 300 పడకల ఆసుపత్రి అంటే పాత బస్ స్టాండ్ ఉన్నది 100 పడకలు అంతకు 3 అంతలది 3 అంతల 3 నెలలలో కట్టి చూపెడతాం దరూర్ క్యాంప్లో అని చెప్పి అంతకు 3 అంతలది 3 నెలలు ఇది వాటి మాటలు కాదు ఆల్రెడీ టెండర్ పిలిచిండ్రు గుత్తదారులు 10వ తారీఖుకే లాస్ట్ డేట్ ఉంది టెండర్ వేయాలి 3 నెలలో కంప్లీట్ చేయాలి అంటే అటువంటి గుత్తదారే రావాలి పెద్దవాళ్ళు ఎందుకంటే మరి నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఇవ్వకపోతే మేమైనా చేసుకుంటామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం చేశారు ఇంత ముందు చెప్పిన చెరువులు అది 1 రూపాయి ఇవ్వలేదు ఎక్కడైనా అట్లనే నల్ల నీళ్ళు ఉన్నది మా ప్రధానమంత్రి వచ్చి ఛార్జ్ చేసిపోయాడు గజ్వేల్ మిషన్ భగీరథ పథకం ఎవరు ఛార్జ్ చేశారంటే ప్రధానమంత్రి కొబ్బరికాయ కొట్టాడు కొబ్బరికాయ పైసలు ఉడియాలి పోనీ వాళ్ళకి ఆలేసిన కమిటీ చెప్పింది 20,000 కోట్లు ఇవ్వాలి ఆలేసిన కమిటీ మళ్ళీ ఇప్పుడు గర్వంగా ఆడ చెప్తున్నారు మంచినీళ్ళు ప్రతి ఊరికి వచ్చే ఊరు ఎక్కడన్నా ఉన్నదంటే తెలంగాణలోనే ఉన్నది 29 రాష్ట్రాల్లో 7 కూడా గిన్నెలు నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఆలే చెప్పారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్పారు చెరువులు గిన్నె తరిగి భూగర్భ జలాలు మీదకి వచ్చినాయి ఎక్కడ అంటే తెలంగాణలో వచ్చినాయి అన్ని పేపర్లలో మన పిల్లలు చదువుతున్నారు భూగర్భ జలాలు మీదకి వచ్చినాయి తెలంగాణ అంతా 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నది ఎక్కడ అంటే ఒక్క తెలంగాణలో బీడీ కార్మికులకు పింఛన్ ఎక్కడన్నా ఇస్తుందంటే ఒక తెలంగాణలో చేపలు చెరువులలో చేపలు ఎత్తుంది ఎక్కడ అంటే ఒక తెలంగాణలో యాదవ్లకు గొర్రెచ్చింది ఎక్కడ అంటే ఒక తెలంగాణలో ఇట్లా చెప్పుకుంటూ పోతే బతుకమ్మ సీరియలే అనుకో లేదా 57 ఏళ్ళకు పింఛన్ అనుకోరు వృద్ధాప్య పింఛన్ కుంటోళ్లకు గుడ్డోళ్లకు 3,000 పదహారు ఇచ్చే పథకమే అనుకోరు రైతు బంధు పథకం అయితే ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు పాత ప్రపంచం అంతా మెచ్చింది ప్రపంచం అంతా ఆఖరికి అపోజిట్ పార్టీ అని వాళ్ళు కూడా మెచ్చి వాళ్ళు కూడా మన తాపకరెడ్డి వేలు ఎత్తున్నారు రైతు బీమా ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఎక్కడ ఉన్నదో దేశంలో అడిగి రాపో ఏడలేదు ఒక్క దర్బార్ అక్కడే 8 మంది కలిసింది మునిపి ఎవడన్నా అప్పుల పాలై చచ్చిపోతే ఒక కమిటీ వేసి దానికి పోలీసు వాడు రావాలి